హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ గాయత్రి. ఈరోజు వీడియోలో సింపుల్ అయిన గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దామండి. ఈ మెథడ్లో చేసేటప్పుడు కూర చాలా టేస్టీగా ఉంటుంది. అది కాకుండా ఈ వంకాయ లోపలి వరకు మసాలా వెళ్ళి బాగా టేస్టీగా ఉంటుంది. చాలా సూపర్గా, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ వంకాయ కూర వైట్ రైస్లో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అది కాకుండా జీరా రైస్లో కానీ, పెరుగన్నంలోకి కానీ, లేదంటే కొబ్బరన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ వంకాయ కూర చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక 3 స్పూన్స్ నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని 2 నిమిషాలు వేయించుకోవాలి. అలా 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ మిరియాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసి 1 నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం వేగిన తర్వాత ఇందులో 1/2 కప్ కొబ్బరి తురుము వేసుకోవాలండి. కొబ్బరి తురుము వేయించిన తర్వాత మరో నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. అలా మరో నిమిషం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మిరియాలు, జీలకర్ర అలాగే కొబ్బరి తురుము కూడా వేసి వేయించుకున్నాం కదా, ఇవి బాగా ఆరే వరకు వెయిట్ చేద్దాము. ఇప్పుడు ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో కారానికి సరిపడా 2 స్పూన్ల కారం, వీటితో పాటు ఒక 3 స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ఒకవేళ కారానికి బదులు మనం ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటితో పాటు మసాలాకి సరిపోయినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎక్కువ పోయకూడదు, జస్ట్ 1 స్పూన్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ బాగా థిక్గా ఉండాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈరోజు ఈ కర్రీ చేయడానికి 300 గ్రాములు వంకాయలు తీసుకున్నాను. మరీ పెద్ద వంకాయలు కాకుండా కొంచెం చిన్న చిన్న వంకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది. వంకాయల్ని ఇలా 4గా కట్ చేసుకోవాలి. కాడలు అలాగే ఉంచుకొని పై వరకు కట్ చేసి పెట్టుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని పెట్టి పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా మసాలా పేస్ట్ని స్టఫ్ చేసి నూనెలో వేయించినప్పుడు మసాలాలోని టేస్ట్ అంతా ఈ వంకాయలోకి దిగి చాలా రుచిగా ఉంటుంది. ఇలాగే అన్ని వంకాయల్ని కట్ చేసి మసాలా పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో మనం ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసుకుందామండి. ఈ వంకాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకుందాము. వంకాయలు వేగేలోపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా తీసుకుందాము. ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఇది విడివిడిగా తీసి ఒకసారి బాగా కడిగి దీన్ని కొంచెం వాటర్ పోసి నానబెట్టి రెడీగా పెట్టుకుందాము. ఇప్పుడు ఈ వంకాయలు 2 నిమిషాలు వేగిన తర్వాత మరో సైడ్ తిప్పుకుంటూ వంకాయలు మెత్తగా అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వంకాయలు మెత్తగా సాఫ్ట్ అయిన తర్వాత ఈ వంకాయలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, వంకాయలన్నీ బాగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఈ వంకాయలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం కరివేపాకు వేసుకొని, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే ఇందులో 4-5 చిన్నుల్లిపాయల్ని దంచి వేసుకోవాలి. ఇవి కొంచెం వేయించుకోవాలి, ఎక్కువ వేగవలసిన పని లేదు. 1-2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. అలా వేగిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ నానపెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు అదే చింతపండు గుజ్జులో కొంచెం నీళ్లు పోసి పిప్పి తీసేసి ఈ చింతపండు నీళ్ళలో మిగిలిన మసాలా పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలండి. 1/2 పేస్ట్ మాత్రమే వంకాయల్లో స్టఫ్ చేసుకున్నాము. మిగతా పేస్ట్ని ఇలా చింతపండు నీళ్ళల్లో వేసి కలుపుకుందాము. ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళల్లో కలుపుకున్న మసాలా పేస్ట్ని ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ చింతపండు రసం బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపోయినంత ఉప్పు వేసుకుందాము. ఆల్రెడీ మసాలాలో ఉప్పు వేసాము, కర్రీలో సరిపోయినంత వేసుకుంటే సరిపోతుంది.
ఇది బాగా మరిగిన తర్వాత ఇందులో కలిపెట్టుకున్న చింతపండు నీళ్ళలో మసాలా పేస్ట్ ఉంది చూడండి, ఆ నీళ్లు బాగా కలిపి ఇందులో వేసుకుందాము. ఇవన్నీ బాగా కలిపి మరగనివ్వాలి. ఈ టైంలో సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుందాము. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత నీళ్లు బాగా మరగనిద్దాము. ఇలా మరిగిన తర్వాత ఇందులో మనం స్టఫ్ చేసి ఫ్రై చేసుకున్న వంకాయల్ని ఇందులో వేసుకుందాము. చూడండి చూడడానికి ఎంత బాగుందో. ఈ మసాలాలో వంకాయలు ఉడికినప్పుడు ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం వేయించి పెట్టుకున్న వంకాయలన్నీ ఈ విధంగా వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి సూపర్గా కర్రీ రెడీ అయిపోయింది. వైట్ రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సూపర్ అయిన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వైట్ రైస్లోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి కుకింగ్ విత్ గాయత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ.